हेलो फ्रेंड्स रिज्वानिया नेन ई वीडियोलो मीकु कोदिगा बिजनेस गुरिंची स्टार्टअप एला चेयाले मरियु एला चेस्ते बागुंटुंदी दान गुरिंची डिस्कशन चेस्तुन्नानु इप्पुडु फ्यूचर लो मनमु इंडियालो एन्नो रेट्लु बिजनेस चेयबोतुन्नामु एंदुकंटे इंडिया डेवलप कंट्रीगा मारुतुंदी काबट्टी इंका चाला डेवलपर्स वस्तुन्नायि काबट्टी फ्यूचर लो ऐटी रंगंलो कावच्चु लेदंटे इंका कमोडिटी सेक्टर लो चाला पेद्द एत्तुन बिजनेस जरगबोतुंदी काबट्टी इक्कड కరెక్ట్ స్ట్రాటజీతోని మీరు మీరు ఇప్పుడు మీ స్మాల్ బిజినెస్ అనుకుంటారు కానీ అది పెద్దగా మారిపోతుంది. ఎలా మారుతుంది? దానికి కరెక్ట్ స్ట్రాటజీ ఉంటే 100% మారుతుంది. ఆ స్ట్రాటజీ ఎలా బిల్డప్ చేయాలి, స్టార్టింగ్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక పాయింట్ మెయిన్ డిస్కషన్ ఏం చేయాలంటే, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు ఒక హై రేంజ్లో బిల్డ్ అయిన తర్వాత కూడా కొలాప్స్ అయిపోయినాయి. కొన్ని కంపెనీస్ ఏమున్నాయంటే ఓనర్ ఐడియా అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చేయండి మీ దగ్గర ఒక ఐడియా ఉంది, మీరు ఒక బిజినెస్ బిల్డప్ చేసుకున్నారు, స్మాల్ బిజినెస్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు మీ దగ్గర జస్ట్ 2-3 lakhs ఉన్నాయి, మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ ఫ్యూచర్లో అదే బిజినెస్ వచ్చేసి సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్లో వెళ్ళిపోయింది. అప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు చాలామంది, ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంది కదా, అయితే నా పార్ట్నర్షిప్ షేర్ పార్ట్నర్షిప్ తక్కువనే ఉంటుంది, మరియు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుందని అలా చెప్తుంటారు. కానీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందంటే, కొన్ని కంపెనీస్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాగే స్టార్ట్ చేసేసి కరెక్ట్గా షేరింగ్ చేసుకోలేదు, అంటే పార్ట్నర్షిప్ షేరింగ్ అన్నట్టు కరెక్ట్ చేయలేదు. కాబట్టి ఏం జరిగిందంటే అసలు ఓనర్స్కే ఆ షేర్ పార్ట్నర్స్ ఏం చేస్తున్నారంటే తీసేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే కరెక్ట్గా మీరు స్ట్రాటజీతోని మీ పార్ట్నర్షిప్ కొద్దిగా ఎక్కువనే ఉండాలి. ఎప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ యొక్క పార్ట్నర్షిప్ అనేది ఎక్కువ ఉండాలి. మీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్నా కానీ మీ పార్ట్నర్షిప్ షేర్స్ అనేవి ఎక్కువ ఉన్నట్టు అయితే ఏం జరుగుతుందంటే, ఫ్యూచర్లో మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. లేదంటే ఇంకో వేరే పార్ట్నర్స్ వచ్చేసి వాళ్ళే నా షేర్స్ మీ కంపెనీలో ఎక్కువ ఉన్నాయి కదా అన్నట్టు వాళ్ళే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కలిసేసి ఏం చేస్తారంటే మిమ్మల్ని తీసేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మీ కంపెనీలో మీ షేర్స్ అనేవి ఎక్కువ కనబడాలి, అది ఆ డాక్యుమెంటేషన్స్ కరెక్ట్గా మీరు స్టార్టింగ్ నుంచే చేసుకుంటే మీకు ఆ ఫ్యూచర్లో ఆ సమస్య అనేది రాదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ఉంది. కాబట్టి మీరు ఈ విషయాల్లో 100% ఎప్పుడు కంపెనీ మీరు సొంతంగా స్టార్ట్ చేస్తున్నా కానీ లేదంటే నాతోనే అప్రోచ్ అయినప్పుడు కూడా ఈ విషయాన్ని కరెక్ట్గా మాట్లాడేసి దీన్ని డిస్కషన్ చేసేసి బిజినెస్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇన్వెస్టర్స్ రావాలంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ మీది కంపెనీది స్టార్టింగ్ నుంచి మీ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదంటే మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే మీకు సపోర్ట్ సిస్టమ్ నేను చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇన్వెస్టర్స్ కూడా వస్తారు, ప్లస్ దాంతోపాటు మీకు ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కూడా నేను సప్లై చేస్తాను. కాబట్టి మీరు చిన్న బిజినెస్ ఇప్పుడు ఆలోచిస్తున్నా కానీ దాన్ని పెద్ద ఎత్తున మనం పెంచుకోగలుగుతాము. కాబట్టి ఎటువంటి భయపడే అవసరం లేదు, మీరు బిజినెస్ని స్టార్ట్ చేయండి, నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అక్కడ నుంచి ఆ వీడియో కోర్సెస్ తీసుకోండి, మరి నన్ను కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసిన తర్వాత మనం కలిసి మాట్లాడదాము, డిస్కషన్ చేసి మీ బిజినెస్ని ఎన్నో రెట్లు పెంచుదాము. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.